అందరికీ హాయ్. ఫస్ట్ ఎగ్జామ్కి ఏం తీసుకోవాలో చెప్తాను, తర్వాత ఏం మిస్టేక్స్ చేయకూడదో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి హాల్ టికెట్టు, ఐడి కార్డు, ఆధార్ కార్డు తీసుకోమండి ఖచ్చితంగా. ఫోటో ఒకటి తీసుకోమండి సరిపోతుంది, మాక్సిమం అవసరం లేదు ఫోటో అడగరు, కానీ ఎందుకైనా మంచిది ఫోటో తీసుకోమండి. ఫోన్లు ఎత్తుకోబోద్దండి, ఫోన్ మళ్ళీ అక్కడ సఫర్ అవుతారు, అక్కడ డబ్బులు లాక్కుంటారు మీకు, అక్కడ షాపులో పెట్టుకుంటే ఇబ్బంది పడతారు. సో ఇది ఎగ్జామ్ గురించి. తర్వాత మీరు ఎగ్జామ్లో చేయకుండా తప్పులే అంటే, మొదటి తప్పు అన్నింటికంటే అతిపెద్ద తప్పు ఏదంటే, దాన్ని మీరు రికవరీ చేసుకోవాలంటే ఫస్ట్ ఇంగ్లీషు హిందీ అనేది సపరేట్ కాలం ఉంటుంది. ఆ కాలం అనేది మర్చిపోద్దండి, పదే పదే చెప్తానండి. ఇప్పుడు చాలామంది మర్చిపోయి జాబులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా ఎగ్జామ్ నా కల్లారా చూసి నా బెస్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ రాజు అని మీకు తెలిసే ఉంటుంది, తను కూడా ఐటీబీపీ. వాళ్ళ సొంత వదిన తమ్ముడు ప్రతిసారి రెండు సార్లు ఎగ్జామ్ రాయి వచ్చి, అదొక సపరేట్ కాలంలో ఇంగ్లీష్ హిందీ అని ఉంటుంది, దాన్ని వదిలేసి వచ్చేసాడు. రెండు సార్లు పాస్ కాలేదు, ఫెయిల్ అయిపోయాడు అనమాట. సో దాన్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి, మీకు రాని రాకపో అని అది ఖచ్చితంగా దాని అనేది మీరు అటెంప్ట్ చేయండి. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రెండింటిలో ఏదో ఒకటి రాయాలి. ఒక నా తెలిసి 20 మార్క్స్కి రావాల్సి వస్తుంది అది. సో దాన్ని మాత్రం ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి, అది మాత్రం వదలొద్దండి, అదొక మిస్టేక్, అదొకటి కవర్ చేయండి. నెక్స్ట్ రెండోది ఏమంటే, మీరు ఎగ్జామ్కి పోయేటప్పుడు కొంతమందికి ఫస్ట్ రోజు ఉంటుంది, ఇంకొంతమంది ఫస్ట్ షిఫ్టే ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే, మీరు అనవసరంగా టెన్షన్ పడితే అక్కడ మీరు ఊహించిన ఎక్స్పెక్టేషన్ అంత టఫ్గా అయితే ఎగ్జామ్ ఉండదు. చిన్న బేసిక్లే ఉంటుంది, మీరు ఆ బేసిక్లీ మీరు ఆల్రెడీ చదివి ఉంటారనమాట. ఆ చదివిన దాన్ని మీరు గుర్తుండదు, ఎందుకంటే ఏదో మీరు ఒక యుద్ధాన్ని జయించేటట్టుగా, లేకపోతే ఏదో కలెక్టర్ జాబ్ పోయినంత ఫీలింగ్లో మీరు అంత ఎమోషన్గా అంత టెన్షన్ పడతా పోతారు. అక్కడ పోయిన మీరు ఊహించినంత ఎక్స్పెక్టేషన్ అక్కడ ఉండదు. అక్కడ క్వశ్చన్లు అన్నీ సింపుల్గానే ఉంటాయి. ఏమంటే అది ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మీరు అది భయపడతారు. ఇంగ్లీష్లో ఉండడం వల్ల సగం మందికి అర్థం కాదు, కొంతమంది డెప్త్గా చదివేసి ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చాలా డెప్త్గా చదివేసిన ఎస్ఐ రేంజ్లో చదివాను, అక్కడ పోయిన తర్వాత కొన్ని చిన్న చిన్న క్వశ్చన్లు వదిలేసి ఇచ్చేసాను అనమాట. ఏమంటే డెప్త్గా ఆలోచిస్తారనమాట, మీరు అంత డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ హాల్లో పోయేటప్పుడు మీరు కానీ టెన్షన్ పడినారు, మీరు చదువుకున్న క్వశ్చన్లు, మీరు పెట్టాల్సిన క్వశ్చన్లు, అక్కడ తెలిసిన క్వశ్చన్లు కూడా చదివే ఉంటారు, అవి గుర్తు కూడా ఉంటాయి. కానీ ఆ టెన్షన్లో మీరు అన్నీ మర్చిపోయి ఏమి రాకుండా దడదడదడన అదిరిపోయి వదిలే వచ్చేస్తారు. సో దయచేసి చెప్తున్నా, ఎవరు కానీ వెళ్ళేటప్పుడు ఒక చాక్లెట్ పడుకునుకో, నోట్లు వేసుకొని అలా చప్పరిస్తా ఉండి కొంచెం టెన్షన్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. ఆ ఎగ్జామ్ అనేది పెద్ద ఇదేం కాదు, నార్మల్గా ఉంటుంది. దాన్ని మీరు సింపుల్గా తీసుకుంటే మీకు సింపుల్గా కనబడుతుంది, హార్డ్గా తీసుకుంటే మీకు హార్డ్గా కనబడుతుంది అనమాట. ఎవరైతే ఫస్ట్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ అయినా ఒకటే, ఫస్ట్ రోజన్నా అదే ఎగ్జామ్ రాయాలి, లాస్ట్ రోజన్నా అదే ఎగ్జామ్ రాయాలి. సో ఎప్పుడైనా ఒకటే మీకు ఇంకా ఫస్ట్ జరిగిపోతేనే బెటర్, ఎందుకంటే ఈవెంట్స్ ప్రిపేర్ అవ్వడానికి టైం దొరుకుతుంది. సో మీరు అలా ఆలోచించండి, అంతేకాని ఫస్ట్లోనే ఉంది నేను పాస్ అవుతాను అవును అని థాట్ పెట్టద్దండి. తలరాత అనేది ఒకటి రాత రాయించాడు దేవుడు, నువ్వు ఏదాంట్లో పోవాలనుకుంటే దాంట్లో పోతావు, కానీ నీ ప్రయత్నం అనేది ఇప్పుడు ఆపకూడదు అనమాట, నువ్వు చేస్తూనే ఉండాలి ప్రయత్నం. సో ఆ ఒకటి ఆ ఇంగ్లీష్ అనేది మర్చిపోద్దండి, రెండు టెన్షన్ పడద్దండి. టెన్షన్ పడ్డరు మీరు తెలిసిన క్వశ్చన్లు మర్చిపోతారు, సింపుల్గా హాయిగా ఉండండి. మీకు తెలిసిన క్వశ్చన్లే పెట్టండి, ఫస్ట్ తెలిసిన క్వశ్చన్లు పెట్టండి. కొంచెం తెలిసి ఇది కరెక్టా కాదా కరెక్టా కాదు ఇలాంటి థాట్లు ఉంటాయి, ఇలాంటిది సెకండ్ పెట్టండి. థాట్ మీకు ఏమి తెలియకపోతే వాడి జోలికి అనవసరంగా గెలిపించుకొని ఉన్న మార్కులు పోగొట్టుకోద్దండి. ఏం తెలియకపోదా వెంటనే స్కిప్ అయ్యి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవడం ఎంతో ఉత్తమం. తెలియకుండా దాన్ని పట్టుకొని లాక్కొని గీక్కొని పీకులాడుతున్నారు, ఉన్న 1 గంట అయిపోయింది అనుకో మళ్ళీ ఏ టూ లేకుండా అయిపోతారు. సో దాన్ని చూసుకొని ఈ రెండు థాట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఫోన్లు మాత్రం 80% ఎత్తుకోబోద్దు, అక్కడ పోయిన తర్వాత ఇబ్బంది పడతారు. సో ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకోండి, మళ్ళీ అవకాశం రాదు. ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు ఎగ్జాక్ట్గా, ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎవరు చెప్పలేము, నోటిఫికేషన్ వస్తే కానీ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి, ఎప్పుడు ఇస్తాడనే తెలియదు. ఎలక్షన్ తర్వాత రావచ్చు, ఎలక్షన్ ముందు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, వస్తుందో లేదో కూడా తెలియదు, ఎవరు చెప్పలేము అనమాట. ఈ ఒక్క ఛాన్స్ ఇది నీది కాదు, ఇది లైఫ్ నీదే, ఎలాగైనా సరే ఈసారి కొట్టేయాలి అనే ఒక ఫిక్స్ అయిపోయావు మైండ్లో ఫిక్స్ అయిపోయాలండి, ఖచ్చితంగా అయిపోద్ది. టెన్షన్ పడ్డారో అవుతుందో కాదు అని టెన్షన్ పడ్డారో అది కానే కాదు మళ్ళా. సో అది గుర్తుపెట్టుకునే ధైర్యంగా ఉండండి. అందరికీ ఆల్ ది బెస్ట్, అందరూ పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జాగ్రత్త, బాయ్.